नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चेयरमैन श्रीनिवासराव अध्यक्षतन चिरार मुनिसिपल काउंसिल साधारण समावेशम गडियार स्तंभम सेंटर लो अक्रम दुकाणाल निर्माण पै चर्च चिराल एमपीडीओ कार्यालयानी तनिखी चेसिन एमएलए कणम बलराम कृष्णमूर्ति తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టిన దుండగులను అరెస్టు చేయాలని దళిత బహుజన పార్టీ చీరాలలో నిరసన ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదివేందుకు ఏప్రిల్ 7 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్న చీరాల ఎంఈఓ నాగేశ్వరరావు చీరాల ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పరిశుభ్రత చెత్తను తొలగించి పార్కును ఏర్పాటు చేస్తామన్న ఎంపీడీఓ నేతాజీ గుంటూరులో ఘనంగా ఆచార్య ఎన్జి రంగ వ్యాపార విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం చిరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన సాదాసీదాగా జరిగింది ఎజెండాలో పొందుపర్చిన 60 అంశాల్లో 4-5 అంశాలను రద్దు చేయగా మిగిలిన అంశాలన్నీ ఆమోదించారు అయితే చిరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న టౌన్ హాల్ పక్కనే ఉన్న అనధికారిక దుకాణాలపై కౌన్సిలర్లు ప్రశ్నించారు సదరు దుకాణాలకు ఏ విధంగా హౌస్ ట్యాక్స్ వేశారని అధికారులను కోరారు ఇవే దుకాణాలపై గత కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగినప్పటికీ ఎలా అనుమతులు ఇచ్చారని అన్నారు ఆచరణలో ప్రాతినిధ్యం వహించినటువంటి మన పూజ్యులు పెద్దలు కీర్తి శేషులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి పెద్దలు కొన్నే తులసి గారి యొక్క కాంస్యగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేశాము త్వరలో దాన్ని కూడా ఒక మాసం లోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నదని తెలియజేసేదానికి కూడా మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా 14th ఫైనాన్స్ నిధులు మిగులు నిధులు గత సంవత్సరం మార్చి ముందే 14th ఫైనాన్స్ పీరియడ్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవంతో ఏపీసీపీ డీసీల వారికి కొంత నిధులు మనం పురపాలక సంఘం నుంచి ముందుగానే ఎంపిక చార్జెస్ గురించి అట్లాగే విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ నూతన స్తంభాల గురించి రమాలని వారికి 4 కోట్లకు మనం చెల్లించున్నాము 4 కోట్లు పైచలు మళ్ళా అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి అనుభాగ లక్ష్మి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు ఆ సంగన్యాట ప్రాంతంలో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆ రోజు నుంచి కూడా మరి తర్వాత స్పెషల్ ఆఫీసర్ వచ్చారని చెప్పని పెండింగ్ పెట్టడం జరిగింది ఆల్రెడీ దాని మీద ఆ రోజు 2013 డేట్ అయితే గుర్తులేదు కానీ శంకుస్థాపన అయితే కంప్లీట్ చేసి ఉన్నారు దానికోసమే మళ్ళీ మున్సిపాలిటీలో ఆమోదం పొందడానికి కోసమే ఈరోజు ఈ అంశాన్ని పెట్టడం జరిగింది అయితే స్వర్గీయ కొనిగేలు అశోక్ కుమార్ గారు చరిత్రకారుడు ఇండియన్ కబడ్డీ ప్లేయర్ అనేకమైనటువంటి కులాల మధ్య మంచి మన్నను పొంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి వ్యక్తి ఓ చైర్మన్ గాను ఓ కౌంటర్ చైర్మన్ గాను రాజకీయ వ్యక్తి కాదే ప్రజల మనిషి ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవలు అందించినటువంటి మనిషి మరి ఆ విగ్రహాన్ని పెట్టమని టౌన్లో చాలామంది అంటే నన్నే ఒత్తిడి చేయటం 2 సంవత్సరాల నుంచి చాలా లేట్ అయింది ఇది ఎప్పుడో పెట్టాల్సినటువంటి విగ్రహం కాబట్టి దయచేసి ఈ విగ్రహాన్ని ఆమోదం పరచవలసిందిగా కోరుతాము నాయకత్వం గారు కాంచన వెంకరామరెడ్డి ఫస్ట్ చైర్మన్ గా చీరాల మున్సిపాలిటీ కూడా చెప్పున్నారు అట్లానే అశోక్ కుమార్ ముందు తురాబంద వెంకటప్పయ్య గారు చైర్పర్సన్ గా చేస్తున్నారని అదొక అర్జీ కాపీ మా దగ్గరకు వచ్చింది అట్లానే మొన్న రీసెంట్ గా అంతే కస్తూరిబాయి గారు చైర్పర్సన్ గా చేస్తున్న అదొక ఇది ఉంది కాబట్టి ఏదైనా మున్సిపాలిటీ తరఫున ఒక ఎకరం స్థలంలోని దానికి నందనవనం ఒకటి పేరు పెట్టి మహానుభావుల విగ్రహాలు మొత్తం ఆ వనంలో పెడితే ఏదైనా మనం ఆ మహానుభావులు స్పందించుకోవాలంటే ఆ వనంలోకి వెళ్ళి స్పందించుకొని వస్తే అందరూ ఉత్తాటంటారని ఈ సభ ముఖ్యంగా చెప్తూ అన్ని విగ్రహాలు ఒక చోట ఏర్పాటు చేస్తే కార్యక్రమం పెడితే బాగుంటుంది
చీరాల మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి తనిఖీ చేశారు. ఆయన వెంట చీరాల ఎంపీడీఓ నేతాజీ, మున్సిపల్ కౌన్సిలర్లు కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్, ఇతర అధికారులు ఉన్నారు. చీరాల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ముద్దాపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని అన్నారు. దుండగులను నేటికీ అరెస్టు చేయలేదన్నారు. విగ్రహాన్ని పగలగొట్టిన దుండగులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దవరం గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత ఐక్యరాజ్య సమితి సమితి విజ్ఞాన దివాన్ గురుగీత ఆయన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూర్చున్న దుండగులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. అలాంటి దుండగుల మీద వెంటనే గుర్తు తీయాలి. గుర్తు తీసినప్పుడే ఇది మనం ప్రదేశం దేశం ప్రపంచ మేధావి విగ్రహాన్నే పలుకొట్టినంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. అలాంటి దుండగులు వెంటనే గుర్తు తీయాలి. తీసే వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతున్న చదువులారా, ఈరోజు చూడండి ఎక్కడ చూసినా భారతదేశంలో ఎక్కడ చూసినా దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అంత దానం చూ చదువులారా, దళిత సోదరుల మీద, ముస్లిం మీద, బీసీల మీద అంత దానం. ప్రపంచ మేధావికి ఈరోజు రక్షణ లేకపోతే చదువులారా, ప్రపంచ మేధావులకి మనం ఇక్కడ ఎక్కడున్నా మనం నేను చెప్తున్నా భారతదేశం 135 కోట్ల మంది ప్రజలకి అందరికీ కులాలకి మతాలకు అతీతంగా రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని ఆ రాజ్యాంగాలు ఉంటూ ఒక బాబాసాహెబ్ విగ్రహాన్ని కూర్చున్న దుండగులను అరెస్ట్ చేయకపోవడం చాలా దానం. అలాంటి దుండగులు వెంటనే వృత్తి చేయాలి. వృత్తి తీసే వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతున్న చదువులారా, ఒక మామూలు వృత్తి అంటే ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత ఐక్యరాజ్యసమితి విజ్ఞాన దివాన్ గురుగీత బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపించిన దేవుడు, కనిపించే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని కూర్చున్న దుండగుల్ని కఠినంగా శిక్షించాలి. శిక్షించే వరకు దళిత బహుజన పోరాడుతూనే ఉండదు చదువులారా. ఈ రోజుల్లో చాలామందికి తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఎస్టీలు కాదు చదువు, భారతదేశంలో అన్ని కులాలు మతాలు అందరికీ సమానంగా భారత రాజ్యాంగంలో అందరి సమాన హక్కు పొందుపరిచిన కనుక బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి ఓటు వచ్చే ఓటు హక్కు కల్పించిన కనుక బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి మహిళలకి సమాన హక్కు కల్పించిన కనుక బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కూర్చున్న దుండగుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దానం. ఇక్కడైనా వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి దుండగుల్ని వెంటనే కఠినంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించే వరకు దళిత బంధువుల వాటి పోరాటం ఉండదని సమంపంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీనా మిత్రులకు, పార్టీ కార్యకర్తలకు, అందరికీ మా దళిత బంధువుల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 1వ తరగతిలో చేరబోవు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో విద్యను ఉచితంగా పొందేందుకు ఈ నెల 7వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో మండల పరిషత్తు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు 1 నుంచి 10వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో 25% సీట్లు కేటాయింపు చేయడం జరిగిందన్నారు. చీరాల మండలంలో 280 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సచివాలయాల్లో కానీ అందుబాటులో ఉన్న నెట్ కేంద్రాల్లో 1వ తరగతి చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, విద్యా హక్కు చట్టం 2010 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు 1వ తరగతిలో ఉచితంగా కల్పించాలని విద్యా హక్కు చట్టం తెలియజేస్తుంది. దానిలో భాగంగా మన చీరాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 281 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 5 సంవత్సరాలు పూర్తయి యూకేజీ చదువుతున్నటువంటి వారు, అంగన్వాడీ కేంద్రాల్లో 5 సంవత్సరాలు పూర్తవుతున్న విద్యార్థులందరూ కూడా మీ గృహానికి 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో మీ పిల్లలు అనేవాడిని చేర్చుకోవడానికి అవకాశం ఉంది. దీనికి గాను మీరు నెట్ సెంటర్ కానీ లేదా మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ కన్సల్ట్ అయినట్టయితే మీ పిల్లవాడి యొక్క రిజిస్ట్రేషన్ మరియు మీరు చేరదలుచుకున్నటువంటి మీ పిల్లవాడిని చేర్చదలుచుకున్నటువంటి పాఠశాలని ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 7వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ విద్యార్థుల తల్లిదండ్రులు, ఏ పిల్లల తల్లిదండ్రులు అయితే ఏ పిల్లలు అయితే 1వ తరగతిలో చేరబోతూ ఉన్నారో వారిని ఆ రీతిగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వారికి సీట్స్ అలాట్ అవుతాయి. ఈ విధంగా ఉచితంగా సీట్లో చేరినటువంటి వాళ్ళు 10వ తరగతి వరకు కూడా 1 రూపాయి కూడా ఆ పాఠశాల యాజమాన్యం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీ తరపున ఫీజు అనేదాన్ని చెల్లిస్తుంది. కాబట్టి
సదవకాశాన్ని వినియోగించుకొని ముందుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అవడం, రెండవది ఆ పాఠశాల ఎంపిక చేసుకున్న కార్యక్రమం 7వ తేదీలోకి పూర్తి చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు పూర్తి సమాచారం కోసం మీ సమీపంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాన్ని లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్రటరీ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మీకు సహకరిస్తారు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేసి స్వచ్ఛతను నింపాలని ఎంపీడీఓ అన్నారు. పిచ్చి మొక్కలు, చెత్త చెదారాలు, ఇతర వ్యర్థాలతో దర్శనమిస్తున్న మండల పరిషత్, రెవెన్యూ, ఉప ఖజానా శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల ప్రాంగణాలలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఆవరణలో పేరుకుపోయిన చెత్త చెదారాలు, ఇతర వ్యర్థాలను, మొక్కలను తొలగించారు. కార్యాలయాల ఆవరణలో గార్డెన్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ సురేష్ బాబు, ఈవో ఆర్డీ బాపూచి పాల్గొన్నారు. గుంటూరులో ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతదినోత్సవ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం, గడియార స్తంభం సెంటర్లో అక్రమ దుకాణాల నిర్మాణంపై చర్చ. చీరాల ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టిన దుండగులను అరెస్టు చేయాలని దళిత బహుజన పార్టీ చీరాలలో నిరసన. ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదివేందుకు ఏప్రిల్ 7లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్న చీరాల ఎంఈఓ నాగేశ్వరరావు. చీరాల ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పరిశుభ్రత, చెత్తను తొలగించి పార్కును ఏర్పాటు చేస్తామన్న ఎంపీడీఓ నేతాజీ. గుంటూరులో ఘనంగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.